84 కిలోమీటర్ల రోడ్డు 4 గంటల జర్నీ పట్టింది. మనం ఆల్టైన కాంచలి 11:00కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేపాటికి 3 అయింది టైము. ఇక్కడ సెక్యూరిటీ అన్న నిల్చున్నాడు, మనోడి కాగితాలు ఇస్తే మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉండొచ్చు. అన్న లోడింగ్ కలియర్. గేట్ మే మన లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకు ముందున్న బళ్ళన్నీ లోడింగ్ కోసం వరుసగా ఉన్నాయి. ఎట్లా అంటే ఒక ఇసుక లోడ్ కోసం వెళ్ళినప్పుడు ర్యాంపులో లోడింగ్ ఎట్ట పెట్టుకుంటాం వరుసగా బండి వెనుక బండి బండి వెనుక బండి ఆ టైప్లో వెళ్తున్నాం అనమాట. లోడ్ వచ్చేసి చిన్న చిన్న ఐరన్ గుళ్ళు, అది ఏంటంటే ఐరన్ కంపెనీకి వెళ్తాయి. చూడు లోడ్ ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో. కాకపోతే రెగ్యులర్గా అయితే ఇప్పుడు మనం వచ్చిన లైన్ ఉన్న చూసినాం, ఒకటే లైన్ ఉండేది. ఇవాళ అయితే కొద్దిగా ఒరిసా పళ్ళు లోకల్ కాబట్టి 2 లైన్లు అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరికి ఇవాటి మన కొత్త వ్లాగ్ అయితే స్వాగతం. టైం వచ్చేసి దగ్గర దగ్గర 9:30 అవుతుంది. మనం వచ్చేసి ఒరిస్సా భువనేశ్వర్లో ఉన్నాం. భువనేశ్వర్లో మనకు నిన్న అయితే అన్లోడ్ అయిపోయింది బండి. ఇప్పుడు వచ్చేసి మౌలి చౌక్లో ఉన్నాం మనం. అన్లోడ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టర్ నెంబర్ ఓనర్ గారికి అయితే ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అయితే మనకి ఇచ్చేసాడు. అదే మళ్ళీ కలకత్తా హైవే, ఆయనకు ఫోన్ చేస్తే మౌలి చౌక్ వచ్చి డైమండ్ కాటా. డైమండ్ కాటా అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది, తర్వాత చూపిస్తాను మీకు. ఆ కాటా దగ్గరికి వచ్చి పెట్టుకోమన్నాడు. ఇక్కడ నుంచి అయితే మనకు లోడింగ్ చెప్తారట. లోడింగ్ చెప్పిన తర్వాత అయితే బయలుదేరాలి. నిన్న అన్లోడింగ్ వచ్చేసరికి బాగా అంటే బాగా లేట్ అయిపోయింది. నాకంటే 3 బళ్ళు ముందున్నాయి. నాది 5వ బండి సీరియల్ అయిపోయింది. తర్వాత అన్లోడ్ అయ్యేంత వరకు సాయంత్రం అయిపోయింది. అన్లోడింగ్ గోల అది ఇది ఇటుపెట్టు అటుపెట్టు ఎక్కడ వీడియో చేయలేకపోయినా ఏదో కొద్ది గొప్ప అన్లోడింగ్ చేసిన సరే. ముందైతే ఒకసారి అన్లోడింగ్ ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి మొత్తానికి అయితే అది అన్లోడింగ్ పాయింట్ జరిగింది. అయితే దీంట్లో ఇంకోటి తెలియని విషయం ఏంటంటే మనకు 3 బ్యాగులు అనేటివి తడిసిపోయినాయి. ఆ 3 బ్యాగులు ఏదో ముఠా వాళ్ళకి చెప్పి అటెండ్ చేసి వాళ్ళకి మేనేజ్ చేసి 100 150 ఇచ్చేసి అవి దాంట్లోనే దింపేయండి బాబు అని చెప్పేసి అన్న. ఎందుకంటే కంపెనీ రూల్స్ లో మటుకు ఆ 3 బ్యాగులు మనకు ఆ కంపెనీ వచ్చేసి మనకు చెట్టినాడు సిమెంట్ బ్యాగులు, అవి ఎంత ఉంటుందో రేటు దగ్గర దగ్గర 350 ఉంటుందో, బ్యాగ్ వచ్చేసి 400 ఉంటుందో. మరి అది ఆ వర్త అయితే మనకు రిసీవ్లో రాస్తారు 3 బ్యాగులు తడిసినాయని. ఓనర్ గారికి అయితే ఆ 3 బ్యాగుల కిరాయి ఏదైతే కిరాయి వస్తుందో ఆ కిరాయిలో అయితే ఆ 3 బ్యాగుల వర్త అయితే కట్ అయిపోద్ది. ఆ కటింగ్ అనేది మళ్ళీ మన మీదే పడుతుంది. అందుకే నా మీద పడకుండా 100 200 పోయినా పర్లేదు అని చెప్పేసి అని మెల్లగా ఏదో 100 200 ఇచ్చేసి అది కథం చేసేసి అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత మనం లోడింగ్ కోసం అయితే ఇక్కడ పెట్టుకున్నాం మన బండి, అలా అనే బండి 2725. ఈ బండి అయితే 2 బళ్ళు అయితే కలిసి ఉన్నాం మనం. ఇక్కడ నుంచి అయితే మనకు 11:12 వరకు లోడ్ అనేది కన్ఫర్మ్ అయిద్దంట. లోడ్కి వెళ్ళాలి. లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు. సో ఈ లోపు అయితే వంట చేసుకున్నాం. వంట చేసుకొని మిగతా విషయాలు చూసుకుందాం. వంట అయ్యే లోపు లోడింగ్ వచ్చిద్దని చెప్పేసి నా ఆలోచన. ఇదే మనకు వచ్చేసి డైమండ్ కాటా పక్కన ఉన్న ఒక పార్కింగ్. ఇది ఇది సర్వీస్ రోడ్డు, ఒక పక్క హైవే. హైవేలో పెట్టుకోవచ్చు బళ్ళు. సర్వీస్ రోడ్లో ఒక పక్క వన్ సైడ్ పెట్టుకోవచ్చు, 2 లైన్ పెట్టుకోవడానికి అయితే కుదరదు. మేము బళ్ళు అయితే ఈ పక్కన పెట్టుకున్నాం. మాకు లెఫ్ట్ సైడ్ ఇందాక చూశారు కదా వీడియో అంతా, ఈ పక్కన ఉన్నదంతా ఇది మన డైమండ్ కాటా యొక్క పార్కింగ్ అంటే సర్వీస్ రోడ్డు. ఈ చుట్టుపక్కల మొత్తం కాటాలు మళ్ళీ పోతే డంప్ యార్డ్లు ఏది లైన్ కనబడుతుంది చూసారా, మొత్తం బొగ్గు. ఈ బండి కూడా బొగ్గు లోడ్ అయింది. ఇక్కడ నుంచి బొగ్గు అనేది వైజాగ్ కానీ లేదంటే కర్ణాటక కానీ బొగ్గు లోడ్ అవ్వాలంటే నేను మాక్సిమం ఇక్కడ నుంచే లోడ్ అవుతాయి. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో బళ్ళు, లోకల్ బళ్ళు, ఒడిశా బళ్ళు అన్నీ ఇక్కడ అన్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ అన్లోడ్ చేసిన బొగ్గుని అక్కడ డంప్ యార్డ్లో పెట్టి సేమ్ ఇసుకలాగా అక్కడ నుంచి అయితే మనకు లాంగ్ వెళ్ళడానికి అయితే మన బళ్ళలో లోడ్ చేస్తూ ఉంటారు. బొగ్గు అయితే మెయిన్ లోడ్ అవ్వడానికి కారణం ఇక్కడే. ఇక్కడ లోడ్ అయిన తర్వాత అయితే మిగతా బండ్లకు అయితే ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది చాలా వరకు. ఇంకా బాబాయ్ అయితే గొడవ గొడవ చేస్తున్నాడు. ఈ బండి అయినా అయితే రోడ్డు మీద పెట్టినట్టు బండి చాలా రచ్చరచ్చకున్నది. పొద్దున్న నుంచి అయితే సందర సందరగా ఉంది రోడ్ అయితే ఇది. ఓకే, వాళ్ళంతా పొద్దున్న నుంచి అసలు మనం ఖాళీగానే ఉన్నాం. ఏమాత్రం లోడ్ రాలేదు. మళ్ళీ ఏంటంటే సండే అయిపోయింది వాళ్ళ. ఇందాక సాయంత్రం ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేసి లోడ్ ఉంది అని చెప్పేసి అన్నాడు. మొత్తం 4 బళ్ళకు లోడింగ్ అంట. మన కంపెనీ బళ్ళు ఆల్రెడీ 2 బళ్ళు వెళ్ళిపోయినాయి.
మన రెండు పళ్ళు కలిపి ఇప్పుడు బయలుదేరుతున్నాం. రోడ్ అయితే మరీ ఘోరంగా ఉన్నది, కటింగ్లు అది ఇది. మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి మనం మంగోళి పార్కింగ్లో ఉన్నాం అని చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పార్కింగ్ నుంచి అయితే 84 కిలోమీటర్లు వస్తుంది పాయింట్. అయితే 84 కిలోమీటర్లు దగ్గర దగ్గర 20 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. రోడ్ అంతా ఇట్లే ఉన్నది, ఎంటీ బండి కాబట్టి కొద్దిగా పర్వాలేదు సర్దుకోవచ్చు. లోడ్ బండి మీద మాత్రం మరీ ఘోరంగా ఉంటుంది. అక్కడ నుంచి మనకు లోడ్ వచ్చేసి నట్లు బోల్ట్లు అనేది లోడింగ్ అని చెప్పేసి అన్నారు. పాయింట్ అయితే ఎక్కడికో తెలీదు, లోడ్ అయితే ఈ నైట్ రావదు. అక్కడ పాయింట్లోకి వెళ్ళి పెట్టుకుంటే రేపు పొద్దున 9 కానీ 10 కానీ స్టార్ట్ అవుతుందంట. అక్కడికి వెళ్ళి చూడాలి ఇక ఎక్కడో చోట. ఈ రోడ్ అయితే కొత్తగా పోతున్నారు, వెనకొచ్చే డ్రైవర్ అన్న అయితే చెప్తున్నాడు ఈ రోడ్డుకి ఇంత ముందు వచ్చా ఇప్పటికంటే అప్పుడు మరీ ఘోరంగా ఉన్నది, ఇప్పుడు ఇంకా పర్వాలేదు రోడ్డు అని చెప్పేసి అంటున్నాడు. కిలోమీటర్ల రోడ్డు 4 గంటలు జర్నీ పట్టింది. మనం ఆల్ట్ అయిన కాంచెలి 11 బయలుదేరితే ఇక్కడికి వచ్చేపాటికి 3 టైము. ఈ చుట్టుపక్కల మొత్తం పార్కింగ్ ఇదంతా, ఎక్కడెక్కడ బళ్ళు ఉన్నాయి మొత్తం ఒడిశా బళ్ళు పంజాబ్ బళ్ళు ఉన్నాయి. మన రెండు బళ్ళు మాత్రం ఈ చివర పెట్టుకున్నాం. దాని తర్వాత మన కంపెనీ బళ్ళు మనకంటే 2 ముందు వచ్చేసినాయి. ఇవో ఈ 2 వచ్చేసి మన కంపెనీ బళ్ళు. ఇక ఈ రోడ్డు కనబడుతుందిగా స్ట్రైట్గా ఈ రోడ్డు గుండా 2 కిలోమీటర్ల ముందుకు పోతే మనకు లోడింగ్ ఎక్కడైతే లోడింగ్ చేస్తారో ఆ లోడింగ్ అయితే కంపెనీ ఉందంట. ఇప్పుడైతే క్లోజ్, ఎంట్రీ అది ఇది ఏం లేదు. అయితే మనకు ప్రాసెస్ ఏంటంటే డీవోలు కానీ లేదా లోడింగ్ స్లిప్ కానీ ఇప్పుడైతే రాలేదు. రేపు పొద్దున ఏదో ఒక బండ్లో కానీ లేదంటే వాట్సాప్ పెట్టినవో కానీ ఏదో ఒకటి జరుగుద్దంట. ట్రాన్స్పోర్ట్ ఆయన ముందే చెప్పిండు. ఈ రోడ్డు అంతా 4 గంటలు జర్నీ ఎందుకు పట్టిందంటే మొత్తం రోడ్ అంతా గోతులు గుంతలు, అక్కడక్కడ డైవర్షన్లు, చిన్న చిన్న బ్రిడ్జీలు, ట్రాఫిక్ జామ్ అవటం. మా నైట్ అంతా టిప్పర్లు నడుతూనే ఉన్నాయి, కొన్ని బళ్ళం రోడ్డు మధ్యలో ఆగిపోయినాయి. ఇక మొత్తానికి అయితే అటు ఇటు లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక రేపు పొద్దున లోడింగ్ అనేది చూసుకోవాలి. అది ఎక్కడికి ఏంటి విషయం అయితే మొత్తానికైతే తెలీదు. ఇక రేపు పొద్దున డీవోలు వచ్చిన తర్వాత మనకు లోడ్ ఎక్కడికైద్ది ఏ పాయింట్కి అనే విషయం అయితే నాకు తెలిసి వైజాగ్ కానీ లేకపోతే మన ఆంధ్రాలోకి కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, టైం బాగా లేట్ అయిపోయింది, 4 గంటలైనా రెస్ట్ తీసుకున్నాం. ఇక పగలంతా కూర్చొని లోడింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక 11 బయలుదేరి నో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈ లొకేషన్ వచ్చేసి మనకు 4-5 వచ్చింది. ఎందుకు సాయంత్రం పూట ట్రాఫిక్ అది ఇది అని చెప్పేసి అని 10-11 తర్వాత బయలుదేరదామని చెప్పేసి అని బయలుదేరితే ఈ టైం అయిపోయింది. 84 కిలోమీటర్లే కదా, 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంచనా వేసుకుంటే 4 గంటలు పట్టింది. సరే, పడుకున్నాం ఇక, పడుకొని పొద్దున్న లేచి లోడింగ్ సంగతి ఏదో చూసుకున్నాం ఇక. ఓకే, ఇవాళ అయితే లోడింగ్కి వెళ్తున్నాం. దగ్గర దగ్గర వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. ఎక్కడ అక్కడ 27 విజయవాడలో బయలుదేరితే 28 వచ్చేసినాం మనం. 29 అన్లోడ్ అవ్వాలి, 30 అన్లోడ్ అయింది, 1 2 పోయింది, ఇవాళ 3. మనకు కారణం ఏంటంటే డివో రాలేదుగా. ఇగో ఇదే కిరాయి లెటరు, మళ్ళీ ఒక ట్రాన్స్పోర్టర్ లెటర్ అని చెప్పేసి అంటారు, డివో కూడా అంటారు. దీనివల్ల నిన్న లోడింగ్ లేకుండా ఆగిపోయింది. అసలు ఏమంటే మా ఈ ట్రిప్ అంతా లాస్ లాస్ మొత్తం ఏంటంటే మనకు బండి ఆగితే అది ఇది రూపాయి రాసేది లేదు. ఇక వండుకొని తినడానికి డబ్బులు అయిపోతున్నాయి. ఆ చూడండి ఎదుర ఎన్ని పళ్ళు ఉన్నాయి లోడింగ్ కోసం. అయితే చాలా అంటే చాలా పళ్ళు ఆగిపోయినాయి మొత్తం లోడింగ్ కోసం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అంటే రూల్స్. మనకి ఏంటంటే జిరాక్స్లు అనేటివి లేకపోయినాయి బండ్లో. ఆ జిరాక్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ పోతే చాయిస్ నెంబర్ ఒకటి, ఆర్సీ మీద చాయిస్ నెంబర్. మన ఫిట్నెస్ వేసేటప్పుడు చాయిస్ నెంబర్ అయితే ఎట్లా గీకుతారో అట్లా మనం దీని మీద ప్రింట్ చేసుకుని అయితే వెళ్ళాలి. ఆ లైసెన్స్ కూడా జిరాక్స్ కావాలి. దగ్గర దగ్గర జిరాక్స్ ఆపేయితే ఏది లేకపోయింది దగ్గర దగ్గర. మొత్తానికి బిల్కుల్ ఏం లేదు, అసలు అడవిలాగా ఉంది. ఖాళీ చూడడానికి అయితే ఒక మెయిన్ రోడ్ అంతే. బళ్ళన్నీ లోడ్ అయ్యి బయటకు వెళ్తున్నట్టున్నాయి. ఇవి ఎప్పుడు లోపలికి వెళ్ళినాయో ఎప్పుడు బయటకు వస్తున్నాయో తెలియదు. ముందైతే లోపలికి వెళ్తున్నాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత లోడ్ అయితే చేసుకున్నాం. ఇవి లోడ్ అయితే కూడా ఎక్కడికో కూడా తెలియదు. ఇంకా ఆ వైజాగ్ లేకపోతే వైజాగ్ అంటారు, కొత్త వలస అంటారు, లేదంటే తెలంగాణలోకి అని చెప్పేసి అంటారు. ఎక్కడికైతే ఏమో అయితే డివో పట్టుకొని మనకున్న జిరాక్స్లు పట్టుకొని ముంగడికి పోతే 1 కిలోమీటర్ లోపలికి పోయిన తర్వాత ఒక సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుందంట. ఆ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర అయితే సంతకం పెట్టించుకోవాలి. సంతకం పెట్టించుకున్నాక అక్కడికి వెళ్ళి లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి మనం. సరే, ముందైతే వెళ్ళి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతాయి. ఇక కంపెనీ అయితే కనబడతలేదు, ఇంత దూరం అయితే వచ్చేసిన దగ్గర దగ్గర. ఇక్కడైతే బాగుంది బళ్ళ పార్కింగ్ అదే ఇది. దగ్గర దగ్గర ఏమైనా తీసుకోవడానికి కొట్లు కూడా మంచుకున్నాయి. ఇక్కడ స్నానాలు చేయడానికి వాటర్ అదే ఇది నీళ్ళ సౌకర్యం అయితే దగ్గర ఉన్నది. ఇక్కడ 2 మైల్స్ ఇదే అనుకుంటా కంపెనీ ఇది. మరి మన బళ్ళు ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు. కంపెనీ అయితే ఇదే ఉన్నది సాగర్, ఇదే అనుకుంటా లోడింగ్.
ఇది కాదు లోడింగ్ పాయింట్ మనకు దగ్గర దగ్గర అక్కడెక్కడో కనపడుతుంది కంపెనీ ఏదో కొత్త కడుతున్నట్టున్నారు ఇది మన వైర్ చుట్టాల లోడింగ్ అనుకుంటా మన పక్కపంటి బల్లి కనపడుతుంది చూడ మొత్తం వైర్ చుట్టాల లోడింగ్ అది ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మన కంపెనీ వచ్చి ఆ చివర కనపడుతుంది ఎక్కడో ఆ చివర ఎక్కడో మన దగ్గర దగ్గర ఇంకో కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం అవుతున్నది ఏది తెలియదు ఏది తెలియదు ముంగడైతే బళ్ళు వెళ్తున్నాయి కొద్దిగా నమ్మి కళ్ళు మూసుకొని ఆ బండి వెనకాల పోవడమే ఏమన్నా అటెండ్ పోయినా కూడా అది కాదు లోడింగ్ పాయింట్ ఇదే అన్నా కూడా తిప్పుకొని వచ్చేటాను ఇక అక్కడ కూడా లోడింగ్ అయితే కనబడుతుంది మనకు వైర్ చుట్టాలు అవన్నీ లోడింగ్ మనకేమో గుళ్ళు లోడింగ్ ఆ పాయింట్ ఈ పాయింట్ వేరే ఉన్నది సరే అక్కడ దాకా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదే మన కంపెనీ గేటు ఇక్కడ సెక్యూరిటీ ఆయన నిల్చున్నాడు మనోడి కాగితాలు ఇస్తే మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉండొచ్చు అన్నా లోడింగ్కి వెళ్ళే కదా గేట్ మే ఓకే అన్న చెప్తున్నాడు ఆ బల్లె వెనకాల బండి పెట్టుకో బండి పెట్టుకొని గేట్లోకి వెళ్ళు గేట్లోకి వెళ్ళి ఎంట్రీ చేయించుకో అని చెప్పి చెప్తున్నాడు టీకే టీకే మనకు చెరువులోంచి తీసుకొచ్చి సముద్రంలో పడేసినట్టున్నది మొత్తం అయితే మన బల్లె అయితే ఇక్కడే ఉన్నాయి ఓకే ఓకే టీకే టీకే వాళ్ళ ఒడియాలో మాట్లాడతారు మనకు అచ్చిరాని హిందీ వచ్చింది ఏటో అర్థమవుతలేదు మొత్తం బండి మొత్తం బండి అయితే ఈ బండ్లో మన బండి అసలు లోడ్ కంపెనీ అయితే కనబడుతుంది ఆ పక్క నుంచి రైట్ సైడ్ నుంచి అయితే పెద్ద కంపెనీ అయితే ఏం చేస్తారో ఎప్పుడు లోడ్ చేస్తారో ఎప్పుడు వదులుతారో టైంకి అయితే వంట చేసుకున్నాం ఏదేమైనా ఒకటి అర్థమైంది మొత్తానికి అయితే వాళ్ళు లోడ్ చేసుకొని నైట్కి అయితే బయటపడతాం దీంట్లోకి బయటపడి రోడ్డు ఎక్కితే పని అయిపోతుంది సరే ముందైతే ఎంట్రీ చేసుకుని వద్దాం మన లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి మనకు ముందున్న బళ్ళన్నీ లోడింగ్ కోసం వరుసగా ఉన్నాయి ఎట్లా అంటే ఒక ఇసుక లోడ్ కోసం వెళ్ళినప్పుడు ర్యాంపులో లోడింగ్ ఎట్లా పెట్టుకుంటాం వరుసగా బండి వెనక బండి బండి వెనక బండి ఆ టైప్లో వెళ్తుంది అనమాట లోడ్ వచ్చేసి చిన్న చిన్న ఐరన్ గుళ్ళు అది ఏంటంటే ఐరన్ కంపెనీకి వెళ్తాయి దగ్గర దగ్గర ఎక్కడికైద్దో నాకు తెలిసి కొత్త వలస కానీ తెలంగాణలో కానీ అవకాశం ఉన్నది మనకు అంత దూరంలో పెద్ద మిషన్ కనబడుతుంది కదా అక్కడ డంప్ యార్డ్ అవుతుంది ఈ పక్కన రైట్ సైడ్లో అటు చూసుకుంటే బెల్ట్ కనబడుతుంది కదా పెద్ద బెల్ట్ ఆ బెల్ట్ గుండా అయితే గుళ్ళు తయారయ్యి వేడివేడిగా గుళ్ళు తయారయ్యి ఈ బెల్ట్ గుండా చక్కగా మిషన్ కాడికి పోతున్నాయి ఆ మిషన్ కాంచెలు కింద కుప్పలాగా పడుతున్నాయి మొత్తం జూమ్ చేసి చూపెట్టి కొద్దిగా కుప్పలాగా పడుతున్నాయి అక్కడ నుంచి జేసీబీ ద్వారా మన లారీలో అయితే వారు బండి వెనక బండి బండి వెనక బండి నిమిషానికో బండి 5 నిమిషాలకో బండి అయితే ఇట్లా లోడ్ అవుతుంది అయితే ఇది అయితే ఎట్లా తయారవుతుందంటే ఈ పక్కన మట్టి కుప్పలు కనబడుతున్నాయి కదా మనకు రైట్ సైడ్లో ఇదైతే ఐరన్ మట్టి దీన్ని కరగబెట్టి ఏది చేసో ఆ టైప్లో అయితే గుళ్ళు తయారు చేస్తున్నారు దగ్గర మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళే వరకు అయితే మినిమం ఈ బళ్ళని దాటుకొని కరెక్ట్గా మన బండి పాయింట్లోకి వెళ్ళే వరకు అయితే ఒక అరగంట పట్టే అవకాశం ఉన్నది మెల్లిగా వెళ్ళిన తర్వాత లోడింగ్ అయితే 5-10 నిమిషాల్లో ఫాస్ట్గా అయిపోద్ది మెల్లగా అక్కడికి వెళ్ళి లోడింగ్ చేసుకొని అయితే వెనుక డోర్లు అనేటివి కొద్దిగా లీకులు ఉన్నాయి ఆ లీకులు అనేటివి కరెక్ట్ చేసుకొని ఇట్లా లాకర్ అనేటి ఆ టిప్పర్ లాక్ కనబడుతుంది కదా మన ముందున్న బండికి కొద్ది కొద్దిగా లీక్ ఉంటే అట్లా పట్టా వేసుకోవాలి మన బండికి కూడా చిన్న చిన్న లీకులు అవుతున్నాయి ఆ లీకులు అయితే కరెక్ట్ చేసిన ఆ పైన ఉండేమో టిప్పర్ లాకులు ఆ టిప్పర్ లాకులు కరెక్ట్ చేసుకుంటే వెనకాల మెటీరియల్ అనేది మనకు జారిపోకుండా అయితే ఉంటుంది చాలా పెద్ద కంపెనీ ఇది సముద్రవంత కంపెనీ మనకు లోడ్ అయితే తొందరగా అయిపోద్ది ఈ లోడ్ అయిపోయిన తర్వాత కాగితాలు రావడమే చాలా లేట్ అంట ఏ సాయంత్రానికి కూడా అయితే కాగితాలు వస్తాయంట ముందు లోడ్ అయితే చేసుకుందాం లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని కాగితాలు తీసుకుంటే ఆ సంగతి తర్వాత పొద్దున అయితే వంట చేసాం మనం లోపలికి వచ్చే ముందే వంట చేసాం ముగ్గురికి సరిపడా వెనకాల మనకు అన్న ఒకడు ఒక ఆయన సోపుతున్నాడు మనకి ఆయనకు తర్వాత మా ముగ్గురికి ఇది వచ్చేసి అన్నము తర్వాత ఇది వచ్చేసి కూర టమాటా చట్నీ లాగా చేసేసి దాంట్లో గుడ్లు వేసేసినాం సరిపోద్ది లోపలైతే మరి తినడానికి ఏం దొరకదు ఇక చూస్తుంటే కనబడుతుంది కదా అసలు నీళ్ళే దొరకని పరిస్థితి బయట అయితే మామూలు నీళ్ళు ఫిల్టర్ వాటర్ కూడా కాదు మామూలు నీళ్ళే 30 రూపాయలకు చొప్పున క్యాన్ అమ్ముతున్నారు సైకిల్ మీద తీసుకొచ్చి క్యాన్ అమ్ముతున్నారు రోజు 2 క్యాన్లు తీసుకోవాల్సి వస్తుంది ఈ ట్రిప్ అయితే మొత్తం లాస్ చాలా అంటే చాలా రోజులు పోయింది ఎందుకంటే ఈజీగా వంట చేసుకున్నా ఇద్దరు ఉన్నాం మేము ఈజీగా వంట చేసుకున్నా కానీ రోజుకు 300 అయితే ఈజీగా లేస్తాయి ఈ లెక్కన 10 రోజులు బండాగిందంటే 10 x 30 3000 టామ్ వచ్చే జీతంలో మనకి వచ్చే 10 రూపాయల కమిషన్లో 3000 అయితే ఈజీగా లేచిపోతే సరే నిమ్మలంగా లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా విషయాలు మాట్లాడుకున్నాం ఇక ఈ లైన్లో కూర్చుంటే ఆ పాయింట్ మీదకి వచ్చేసిన వరకు ఈ టైం అయింది అవి దాటిపోయిన దగ్గర అయితే 6-7 మళ్ళీ షిఫ్ట్లు అనేది చేంజ్ అవుతాయంట చూడు ఎక్కడ లోడ్ అవుతున్నాయో మొత్తం ఆ పెద్ద కుప్ప నుంచి 2 జేసీబీలు 2 బుల్డోజర్లు అయితే నడుతున్నాయి ఒకటో టిప్పర్ మీద పోయడానికి ఒకటో మన ఈ లైన్ బండ్లో పోయడానికి మొత్తం చిన్న చిన్న గుండ్లు ఇవి 31 టన్ అంట
ఆ పక్కన మనకు కనబడుతుంది చాలా పెద్ద మిషనరీ అది. ఈ కాటా దగ్గర పోయిన తర్వాత తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుద్ది. దాని తర్వాత కాటా పక్కన చిన్న మట్టి కుప్పలాగా ఉంటుంది, అదే ఇలాంటి సరికే మట్టి కుప్పలాగా ఉంటుంది. ఆ చిన్న బుల్డోజర్ తోటి చిన్న జేసీబీ తోటి అయితే తగ్గినా పెరిగినా తీయటం కానీ వేయటం కానీ అయితే మనకు జరుగుతూ ఉంటుంది. చూడు లోడ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. కాకపోతే రెగ్యులర్గా అయితే ఇప్పుడు మనం వచ్చిన లైన్ ఉన్న చూసినా ఒకటే లైన్ ఉండేది, ఇవాళ అయితే కొద్దిగా ఒరిసా పళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి రెండు లైన్లు అయిపోయినాయి. నెక్స్ట్ మన బండి, ఇక బండి తీసినాక మన బండి పెట్టాలి పాయింట్లో. 5-10 నిమిషాలు లోడ్ అయిపోద్ది, లోడ్ అయిపోయి పక్కన పెట్టుకున్నాం. ఇక తాగి నైమాలం బాయ్, నైమాలం ఇప్పలే తాగి నైమాలం. మనం కాటా పెట్టుకున్నాం, 1 టన్ 300 కిలోలు అయితే ఎక్కువ వచ్చింది. అది తీమని చెప్పి అయితే అన్నాడు. ఆ ముందుకెళ్ళి చిన్న జేసీబీ ఒకటి ఉన్నది, అక్కడైతే తీపిచ్చేయాలి. ఇక మన బళ్ళన్ని లైన్గా వరుసగా అయితే కాటా ఎక్కుతున్నాయి. ఎక్కడుంది దేశం? అక్కడ ఉంది జేసీబీ చిన్నది, 1 టన్ 300 కిలోలు. ఈ లోడింగ్ చల్లకుండా లోడింగ్ అయితే మరీ ఘోరం ఉన్నది. ఘోరమైన టార్చర్ అసలు, ఘోరం కంటే ఘోరమైన టార్చర్. పొద్దున 11 ఇంటికి ఎంత ఈ టైంకి ఆ లోడింగ్, ఇంకా బిల్ వచ్చే వరకు ఏ అర్ధరాత్రి ఇస్తారో బిల్లాడు, ఏ టైంకి ఇస్తారో చెప్పాలి. ఇది ఎట్లా తీస్తారో, మళ్ళీ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో ఏ లెక్క తీస్తారో. ఓ అన్న ఖాళీ కర్ణా, 1 టన్ 300 కిలో, 1 టన్ 300 కిలో. సగం చిల్లర ప్రతి ఒక్క బండి అయితే ఎంతో కొంత తగ్గడం కానీ పెరగడం కానీ, అసలు తగ్గడం లేదు, మెయిన్ పెరుగుతుంది. ప్రతి ఒక్క బండి వచ్చి అన్లోడ్ చేసుకుంటుంది. ఒక మన పక్కన కంపెనీ బండి ఇంకోటి కూడా ఆయన కూడా తగ్గింది, ఇంత 50 కిలోలు అంటే 1 టన్ 500 కిలోలు అయితే ఆయనకు పెరిగింది. అవి కూడా అన్లోడ్ చేసుకొని రావాలి. మనకు ముందు కనబడుతుంది కాంట, ఆ కాంట పెట్టుకుని పక్కన పెడితే లోడ్ చిద్ది మెల్లగా చిన్నగా ఆ వేబుల్ తీసుకొని బయట పడితే ఈ కంపెనీలోకి దండం పెట్టాలి ఈ కంపెనీకి. నిజంగా అమ్మ ఇన్ని రోజు అయింది వచ్చి వండుకొని తినడానికే సరిపోతుంది. సరే కాంట ఎక్కిద్దాం ముందు. ఓకే చెప్పడం మర్చిపోయాను, నిన్న మనకు ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశాడు. మనోడు 6th క్లాస్ అంట, పేరు పి గణేష్, బస్వాపురం ఖమ్మం జిల్లా. అన్న కొద్దిగా నా గురించి చెప్పన్నా, నా పేరు చెప్పన్నా, మా వాళ్ళందరికీ హాయ్ చెప్పన్నా అని చెప్పేసి అని మనకు ఫోన్ చేశాడు. మన సబ్స్క్రైబర్ కూడా డైలీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటాడు. అందుకే వీడియో చివరిలో చెప్పదలుచుకున్నా, హాయ్ గణేష్, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ క్లాస్మేట్లందరికీ, మీ ఊరు వాళ్ళందరికీ నేను హాయ్ చెప్తున్నా మన ఛానల్ తరపున. మీరు మంచి చదువుకోండి, నా మంచి ఉద్యోగాలు ఫ్యూచర్లో గోల్ పెట్టుకొని, ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఖచ్చితంగా చదువుకొని ముందుకెళ్ళాలి. ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా ఒక కంపెనీ పెట్టుకునే విధంగా స్థాయికి ఎదగాల మీరు పైకి చెప్తున్నా, ఆ స్థాయికి అయితే ఎదగాలని నేను కోరుకుంటున్నా. మీ ఊళ్ళో కూడా మంచి మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, చదువు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, బాగా చదువుకోండి. అందరికీ చెప్తున్నాను, మరీ చెప్తున్నా హాయ్ అండి అందరికీ. గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి, గణేష్ వాళ్ళ క్లాస్మేట్లకి అందరికీ హాయ్ అండి. సో వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నా, మరీ లాంగ్ అయిపోయింది. నిన్న అన్లోడ్ అయిన దగ్గర నుంచి ఇవాళ లోడింగ్ పాయింట్లోకి వెళ్ళే వరకు, మళ్ళీ లోడింగ్ అయ్యి పట్టా కట్టుకునే వరకు అయితే మన జర్నీ సాగింది ఇవాళ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ మన వీడియో లింక్ని, థంబ్నెయిల్ కానీ వీడియో లింక్ని కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీ సపోర్ట్ అనేది, మీ ఆదరణ అనేది ఎప్పుడు నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, గుడ్ నైట్. ఇక బయలుదేరుతా నేనైతే కటక్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్వాన్స్ తీసుకొని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ వీడియో అనేది మొదలు పెడతా. ఇంకా అన్లోడింగ్ పాయింట్ అయితే మనకి ఎక్కడికనేది తెలియదు. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, గుడ్ నైట్.